డాక్టర్ గారు, అయ్యా మనం మన కార్యక్రమంలో భాగంగా మన లైఫ్ స్టైల్ అని మాట్లాడుకుంటూ ఉంటాం. అవునమ్మా. మరి ఈ రోజు ఎపిసోడ్ లో మన చుట్టూ మనందరం ఇంత ఆనందంగా ఊపిరి పీల్చుకోగలుగుతున్నామన్నా, అలా తిరగలుగుతున్నామన్నా కూడా శానిటరీ వర్కర్స్ అంటే రోడ్డు క్లీన్ చేసేవాళ్ళు, మన ఇంట్లో క్లీనింగ్ చేసేవాళ్ళు ఇలాంటి వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. అవునమ్మా. మరి ప్రతి ఆర్గనైజేషన్లో ప్రతి బిల్డింగ్లో కూడా ఈ శానిటరీ వర్కర్స్ అందరూ ఉంటారు కాబట్టి అవునమ్మా వీళ్ళందరి సంఖ్య కూడా ఎక్కువగానే ఉంటుంది. వీళ్ళు ఆహారపు అలవాట్లు ఎలా తీసుకుంటే బాగుంటుంది, వీళ్ళ టైమింగ్స్ ప్రకారం, వీళ్ళ షిఫ్ట్ ప్రకారం లైఫ్ స్టైల్ ఎలా ఉంటే బాగుంటుంది ఈరోజు చెప్పుకుందామా. మనం అంటే ఒక అర నిమిషం నిమిషం రెండు నిమిషాలు కంపు వస్తేనే దుమ్ము వస్తేనే ఎప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళిపోదామా అనుకుంటామే. మరి 5 నిమిషాలు గడపటానికే మన వల్ల కాదే 8 గంటల డ్యూటీ అలాంటి ప్రదేశాల్లో చేయటం అంటే సామాన్యమైన విషయం కాదు. అవును. ఈ భూమి మీద ఏ మనిషికి అలా దుర్గంధం వచ్చినప్పుడు మూసుకోవాలనిపిస్తుంది. మరి వాళ్ళు మూసుకోవడానికి లేదు, పారిపోవటానికి లేదు. అవును. మరి అలాంటి గొప్ప సేవ చేస్తున్న శానిటరీ వర్కర్స్ అందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. మనకి వేమన గారు ఒక సామెత చెప్పారు, సీమ సిద్ధజ్ఞాని, అది ఎక్కడుందో వాసన కనిపెట్టేయగలుగుతుంది. కోడి కాలజ్ఞాని, అలారం పెట్టుకోకుండా ఏమి చూడకుండా గూట్లో చీకట్లో కప్పేసిన టైం ప్రకారం కోతకొస్తుంది. ఓకే. పంది పరమజ్ఞాని, అది ఎలాంటి దాన్నైనా ఆనందంగా స్వీకరించగలుగుతుంది. మనిషి అజ్ఞాని అన్నాడు. అంటే మనం మంచినే పీల్చడానికి ఇష్టపడతాం, చెడుని పీల్చడానికి ఇష్టపడం. కానీ వాళ్ళు మనం ఎట్లా మంచిని పీలుస్తున్నామో చెడు అయినా సరే తెలిసినా ఇబ్బంది అనుకోకుండా అలాంటి వృత్తిని ఎంచుకుని 10 మందికి ఇట్లా జరుగుతుంది, మనకు భుక్తి జరుగుతుంది అనే దాని సమస్థితిలో స్వీకరించి రోజు 8 గంటల డ్యూటీ చేయటానికి వాళ్ళు ముందుకొచ్చున్నారు. ముఖ్యంగా వీళ్ళందరి జీవన శైలిలో అపరిశుభ్రతలోనే గడుపుతూ ఉంటారు కాబట్టి రోజంతా. అవును. అందరికంటే ఎక్కువ ఇన్ఫెక్షన్స్ గురయ్యే క్రిముల బారిన పడే అవకాశాలు వీళ్ళకి ఎక్కువ ఉంటాయి. అవును. అందుకని మనందరి కోసం హైజీనిక్ మెయింటైన్ చేయడం కోసం వాళ్ళ జీవితాలను అట్టడి చోట త్యాగం చేస్తున్నారు కదా. అవును. మరి వాళ్ళ కోసం మనం ఆలోచించకపోతే ఎట్లా. అందుకని వాళ్ళ ఆరోగ్య భద్రత కోసం కొన్ని తెలిసిన చిట్కాలు కానీ సలహాలు కానీ ఇస్తే బాగుంటుందని నాకు బాగా అనిపిస్తుంది. చాలా మంచి విషయం డాక్టర్ గారు. మీరు చెప్పినట్టుగానే అసలు శానిటరీ వర్కర్స్ అనేవాళ్ళు లేకపోతే గనక మనకి ఒక్క పూట కూడా గడవదు. అప్పుడప్పుడు వీళ్ళు స్ట్రైకుల మీద వెళ్తూ ఉంటారు. అప్పుడు ఊరంతా ప్రతి వీధి అంతా వాసనలు వచ్చి కంపులు వచ్చిపోతూ ఉంటుంది. అంటే వాళ్ళ విలువ మనకి అప్పుడు కానీ తెలియదు అన్నమాట. కోవిడ్ వచ్చినప్పుడు కూడా బాగా తెలిసింది. బాగా తెలిసింది. అవును. అందరూ వాళ్ళకి దండాలు పెట్టడం ఇంతవరకు ఎప్పుడు చేయలేదేమో కానీ కోవిడ్ వచ్చినప్పుడు మాత్రం బాగా. అవును. ఎందుకంటే అందరం ఇంట్లో కూర్చుంటే వాళ్ళు మాత్రం వెళ్ళి అలాంటి అపరిశుభ్రత ఉంటే వైరస్ ఇంకా రెట్టింపు అయిపోతుంది. అవును. అందుకని మోడీ గారు లాంటి వారు కూడా వాళ్ళకి నమస్కారం చేయటం, వాళ్ళతో కలిసి భోజనాలు చేయటం ఇలాంటివి అనేక కార్యక్రమాలు చేసి వాళ్ళని ప్రోత్సహించారు. అది గొప్పతనం. ఇకపోతే డాక్టర్ గారు, ఈ శానిటరీ వర్కర్స్ వాళ్ళ షిఫ్ట్ టైమింగ్స్ అనేవి అటు ఇటుగా ఉంటాయి. కొంతమంది నైట్ షిఫ్ట్లో పనిచేయాల్సి వస్తూ ఉంటుంది, కొంతమంది డే షిఫ్ట్లో. ఆహారం కూడా తీసుకునే సమయం కానీ ఆహారం తీసుకునే ప్లేస్ కానీ నీట్గా ఉంటుందన్న గ్యారంటీ అది ఉండదు. అవును. మరి అందుకే వీళ్ళు ఆరోగ్యంగా ఉండాలన్నా, పని చేసుకోవాలన్నా కూడా, శరీరం బలానికి వాళ్ళకి సహకరించాలన్నా కూడా వీళ్ళ ఆహార నియమాలు ఎలా ఉంటాయి, బాగుంటాయో చెప్తారా? రోడ్లన్నీ క్లీన్ చేసేవారు పగల వాహనాల వల్ల క్లీన్ చేయలేక అవును నైట్ 9-10 గంటల నుంచి 12 గంటల నుంచి మొదలెడతారు. అవును. అందుకని వీళ్ళు రాత్రిపూట తెల్లవార్లు తొడవాలనుకున్నవారు ఏ 9 గంటలకో 10 గంటలకు ఆహారం తినటం మంచిది. ఓకే. కానీ డే టైం మాత్రం వీళ్ళు కంపల్సరీగా 6-7 గంటలన్నా పడుకోవాలి. రోజుకి 3 సార్లు మించి తినొద్దని నేను చెప్తా. ఇట శ్రమజీవులు కాబట్టి 2 టైమ్స్ చాలదు, 3 టైమ్స్ తీసుకోవటం మంచిది. సాయంకాలం ఆహారం 6 గంటలు దాటాక తినకుండా ఉంటే వీళ్ళకి రక్షణ వ్యవస్థ ఎక్కువ అవుతుంది. ఓకే. పొద్దుపోయి తింటే మీ రక్షణ వ్యవస్థ సకానికి సగం పైగా డౌన్ అయిపోతుంది. పనిలో మీరు ఎక్కడికి వెళ్ళినా వాటర్ బాటిల్ లేకుండా అసలు వెళ్ళకూడదు. ఎందుకంటే మనం తాగుదామన్న చోట ఎక్కడ వాటర్ పెట్టుండవు కదండి. అవును. ఎక్కడికో వెళ్ళి తాగి రాలేక దూరం అనుకుని అశ్రద్ధ చేస్తారు. అందుకని కూడా కవర్లో పెట్టుకుని బాటిల్ తగిలించుకునే విధంగా ఉంటే ఈజీగా త్రాగొచ్చు అన్నమాట. ఓకే. చలికాలంలో పనిచేసేటప్పుడు వేడి చల్లారిపోకుండా నీళ్లుండే స్టీల్ డబుల్ లేయర్ వచ్చే బాటిల్స్ వచ్చాయి ఇప్పుడు, అందులో పోసుకుంటే కాస్త వేడివేడిగా తాగుతుంటే కూడా చలి తెలియదు. అవును. మంచు, చలి, వర్షము ఇట్లాంటి ఆలోచన లేకుండా వర్క్ చేయాలి. అవును. ప్రకృతిలో వచ్చే ఇబ్బందులన్నీ వాళ్ళ మీద ఉంటాయి. అందుకని దాన్ని రక్షించుకోవంటే రక్షణ వ్యవస్థకి ఇది చాలా అవసరం కాబట్టి
అట్లా తీసుకుంటే మంచిదన్నమాట. వీళ్ళు ఇకపోతే డాక్టర్ గారు వీళ్ళకేమో వ్యాయామం చేసేంత సమయం ఉండదు, అందుకని వీళ్ళ జీవన విధానం ఎలా ఉంటే బాగుంటుందో చెప్తారా? వ్యాయామం చేయాల్సిన పని లేదు, వాళ్ళు చేసే శ్రమే సరిపోతుంది. మనకంటే మనం గంట వ్యాయామం చేసి అబ్బో అహో ఓహో అనుకుంటున్నాం, వాళ్ళు 7-8 గంటలు వ్యాయామం చేస్తున్నారు. కానీ వీళ్ళకి వచ్చే సమస్య, అతిపెద్ద సమస్య నెక్ అండ్ బ్యాక్ పెయిన్. అవును, వీళ్ళకి ఎక్కువ వస్తాయి. అస్తమానం వంగటం వల్ల ఎక్కువ వస్తాయి. మనకు అస్తమానం కూర్చోవటం వల్ల వస్తాయి, వాళ్ళకి ఎక్కువ వంగటం వల్ల వస్తాయి. అందుకని వీళ్ళు నడుము నొప్పి రాకుండా, మెడ నొప్పి రాకుండా, కాస్త డిస్క్ ప్రాబ్లమ్, సయాటిక్ పెయిన్ ఇట్లాంటివి రాకుండా ఉండాలంటే 1/2 గంట సేపు అయినా ఇంటి దగ్గరికి వచ్చి, ఇది చేయకపోతే ఆ డ్యూటీ చేయడానికి ఎలిజిబిలిటీ పోతుంది. వీళ్ళకి నడు నొప్పి వచ్చింది, డాక్టర్ ముందు కొంగొద్దు అంటాడు, వంగంద పని ఎట్లా అవుతుందండి? అవును. అందుకని బ్యాక్ బెండింగ్ ఆసనాలు, ఉష్ట్రాసన్, ధనురాసన్, భుజంగాసన్, మత్స్యాసన్, ఇట్లాంటి అర్ధ చక్రాసన్ ఇలాంటి చాలా బాగా సపోర్ట్ చేస్తాయి. 4-5 ఆసనాలు కనుక రోజు చేస్తే అసలు ఎప్పటికీ రిటైర్ అయ్యేదాకా వాళ్ళకి బ్యాక్ పెయిన్ రాదు. ఓకే, అందుకని ఇది ప్రధానంగా వాళ్ళు చేయాలి. ఇక ఏ వ్యాయామాలు చేయాల్సిన పని లేదు. లేదు. అయితే డాక్టర్ గారు, మీరు చెప్పినట్టుగా సాధారణంగా వీళ్ళందరికీ కూడా నెక్ అండ్ బ్యాక్ పెయిన్ ఎక్కువ వస్తూ ఉంటుంది, అలాగే పరిశుభ్రత అన్న మాట వీళ్ళకి ఉండదు కాబట్టి వీళ్ళు పనిచేసే పనే అపరిశుభ్రమైన ఏరియాస్లో పనిచేస్తూ ఉంటారు. అందుకని వీళ్ళకి ఫ్రీక్వెంట్గా జ్వరాలు అవి ఎక్కువ రావటము, లేదంటే టైఫాయిడ్, కొలరాల్ లాంటివి ఎక్కువ రావడం కూడా జరుగుతూ ఉంటాయి. మరి వీటి నుంచి బయటపడాలంటే పరిష్కారం ఏంటంటారు? కలుషితమైన వాతావరణం చోట ఎక్కువ ఉంటారు కాబట్టి ఆ గాలి ద్వారా కూడా అమోనియా, సల్ఫర్ డయాక్సైడ్, కార్బన్ డయాక్సైడ్, మరి వ్యర్థవాయువులు ఎక్కువ ఉంటాయి. అవన్నీ పీల్చాల్సి వస్తుంది అన్నమాట. ఇవన్నీ కూడా లంగ్స్లో ఉండే గాలి తిత్తులను ఎక్కువ డ్యామేజ్ చేస్తూ ఉంటాయి. అందుకని ఈ పీల్చటం ద్వారా లంగ్స్ డ్యామేజ్ అవ్వకూడదంటే వేళ్ళు కాస్త యూకలిప్టస్ ఆయిల్ చవగ్గా లభిస్తుంది. ఓకే, నీళ్ళల్లో యూకలిప్టస్ ఆయిల్, పసుపు వేసేసి అని తులసాకులు వేసి ఈ 3 వేసి మరిగించి ఆవిరి పీలిస్తే ఈ విషవాయువుల్ని హరించే శక్తి తులసిలో ఉంటుంది. ఓకే, ఆ వైరస్ బ్యాక్టీరియా లాంటి వాటిని చంపే శక్తి యూకలిప్టస్ ఆయిల్లో ఉంటుంది. పసుపు కూడా యాంటీఫంగల్, యాంటీబ్యాక్టీరియల్ ఏజెంట్గా పనిచేస్తుంది. అందుకని ఈ 3 కాంబినేషన్లో వేసిన ఆవిరి రోజు 1-2 సార్లు పీల్చడం మంచిది. ఓకే, వీళ్ళకి విషవాయువులు హరించిపోతాయి, ఆ దోషాలు పోతాయి, అల్వియోలీ డ్యామేజ్ కాకుండా ఉంటుంది. ఓకే, ఇది వీళ్ళు కంపల్సరీ చేయాలి. అలాగే వీళ్ళకి ఇన్ఫెక్షన్స్ రాకూడదంటే ఫస్ట్ అసలు గోరు ఎదగకూడదు. గోళ్ళు పెరిగినాయా, ఆ గోళ్ళ సందుల్లో వీళ్ళంతా మట్టి బాగా చెత్త చెదరాలు తగులుతుంటాయి కదా, ఈ గోళ్ళ సందుల్లో ఉండి దీని ద్వారా ఫంగస్ క్రిములు, బ్యాక్టీరియా క్రిములు లోపలికి వెళ్ళి అంటువ్యాధులు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. టైఫాయిడ్, జాండిస్ ఇట్లాంటివన్నీ ఇలాంటి వాటి ద్వారా ఎక్కువ ఎఫెక్ట్ అవుతుంటాయి మనకి. అందుకని సీజనల్గా డయోరియాలు రావటం, లూజ్ మోషన్స్ అవ్వటం, వామిటింగ్స్ ఇవి వెళ్ళిపోతూ వస్తాయి. అందుకని గోల్డ్ తీసేసుకోవాలి. ఓకే, చాలామంది ఏం చేస్తారంటే ఇక్కడ కెమికల్స్తో కొన్ని క్లీన్ చేస్తుంటారు. గ్లౌజులు వేసుకుంటే వీళ్ళకి గాలి అడక చిరాగ్గా ఉంటుందని గ్లౌజులు వేసుకోరండి. వీళ్ళు కంపల్సరీ చేతికి గ్లౌజులు వాడాలి. వాహనాలు వదిలే పొగ, రోడ్లు ఊడ్చేటప్పుడు లేచే దుమ్ము, ఇవన్నీ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ రావడానికి ప్రధానమైన కారణం అవుతుంది. ఓకే, కాబట్టి ఇలాంటి వాటి నుంచి రక్షించేది మాస్క్. మాస్క్ ఇక వీళ్ళు గ్లౌజులు పెట్టుకోవడం, మాస్క్ పెట్టుకోవడం, గోళ్ళు తీసేయటంతో పాటు ఇంటికి రావడం తోటి డ్యూటీని, అది భోంచేసేటప్పుడు కానీ చేతులు శుభ్రంగా నిమ్మరసం వేసి కడుక్కోవటం, ఇది చాలా మంచిది. ఓకే, నిమ్మరసం చాలా బాగా పనికొస్తుంది. భోజన అనంతరం చేతులకి కొబ్బరి నూనె కంపల్సరీ రాయాలి వీళ్ళు, ఎందుకంటే అనేక సార్లు చేతులు సబ్బు పెట్టి కెమికల్స్ పెట్టి కడుగుతుంటారు క్రిములు పోవాలని, దీనివల్ల డ్రై అయిపోతుంటాయి. ఆ డ్రైనెస్ నుంచి రక్షించడానికి కొబ్బరి నూనె అప్లై చేస్తే డ్రైనెస్ ఉండదు అన్నమాట. ఓకే, అందుకని ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఓకే, ఇక దీనితో పాటు వీళ్ళకి చెత్త చెదారాలు పట్టుకోవటం, వాటితో ఎక్కువ సహజీవనం గడిపినట్టు అయిపోతుంది పాపం. అవును, దానివల్ల ఎక్కువ చర్మవ్యాధులు వచ్చే అవకాశాలు ఉంటాయి. అందుకని దీన్ని నివారించుకోవటానికి వేప ఆకు పసర తీసేసి ఆ పసర రాసుకుని వారానికి 1-2 సార్లు కనుక 1 అరగంట ఉంచుకుని స్నానం చేసేస్తే శుభ్రంగా ఫంగల్ ఇన్ఫెక్షన్స్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ ఏవి అటాక్ కావు. ఓకే, అది బాగా ఉపయోగపడుతుంది. మరి వీళ్ళు కంపల్సరీ భోజనం అయ్యాక నువ్వులుండ తీసుకోవటం, వంటల్లో మధ్యాహ్న పూట ఆకుకూర ఎక్కువ వండుకోవటం. ఓకే, చవకలో ప్రోటీన్ అంటే సోయా చిక్కుడు, రాజమా గింజలు, మీల్ మేకరు, ఇలాంటి తక్కువ ఖర్చులు ఎక్కువ ప్రోటీన్ వస్తుంది. ఎందుకంటే వీళ్ళకి మజిల్స్ బలంగా ఉంటేనే ఊడవటం, తొడవటం, బరువులు లేపటం, చెత్త లేపాలి కదా, మరి ఇవన్నీ చేయాలంటే మజిల్స్ బాగుండాలి. దానికోసం
ఇప్పుడు చెప్పిన ఈ ప్రోటీన్ ఫుడ్, లంచ్లు ఎక్కువ తీసుకోవటం, ఆకుకూరలు ఎక్కువ తిని నువ్వుల నుండి తీసుకుంటే కాల్షియం డెఫిషియన్సీ శుభ్రంగా పోతుంది అన్నమాట. విన్నారు కదండి, మరి శానిటరీ వర్కర్స్ ఒక్కరోజు పనిచేయకపోయినా మనందరికీ మన జీవితాలే ఆగిపోయినా ఫీలింగ్ వస్తూ ఉంటుంది. మరి అందుకే వాళ్ళందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలి కాబట్టి డాక్టర్ గారు చెప్పిన పద్ధతిలో మీరు కానీ ఈ వృత్తిలో ఉన్నా, మీకు తెలిసిన వాళ్ళు ఈ వృత్తిలో ఉన్నా కూడా డాక్టర్ గారు చెప్పిన ఆహార నియమాలు, జీవనశైలి విధానాల్లో మార్పులు, అలాగే చిన్న చిన్న చిట్కాలు కూడా వాళ్ళందరికీ అందించండి.